శ్రీ గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. వివాహ క్రతువు ప్రారంభమైందనడానికి సూచనగా మగపెళ్లివారు ఆడపెళ్లివారు ఉన్నటువంటి గ్రామానికి లేక ప్రదేశానికి తరలి వస్తారు. ఈ తరలి వచ్చినప్పుడు వచ్చినటువంటి వారిని ఎదుర్కొని స్వాగతం చెప్పి తమ విడిదికి తీసుకుని వచ్చి విడిదిలో ప్రవేశపెట్టేటటువంటి ఒకనొక కార్యక్రమాన్ని ఎదుర్కోలు ఉత్సవం అంటారు. ఈ పెళ్ళిళ్ళల్లో కొన్ని ప్రాంతాల్లో దీన్ని తోట సంబరం అంటారు. ఇది ప్రాంతీయ భేదాలండి. సూత్రాలలో గృహ్యసూత్రాలలోనూ ఆపస్తంభ సూత్రాలలోనూ చెప్పబడినటువంటి పద్ధతుల కన్నా కొన్ని ప్రత్యేకమైనటువంటి విభిన్నమైనవి ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని ఈ పెళ్ళిళ్ళల్లో చోటు చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. అట్లాంటి వాటిల్లో దీన్ని తోట సంబరం అనేటటువంటి పదం అంటే తోటలో చేసుకునే వేడుక. ఊరి చివర ఉన్నటువంటి తోటలో వీళ్ళకి స్వాగతం పలికి వీరు వారు ఒకరినొకరు పలకరించుకుని పరిచయాలు చేసుకుంటారు. ఈ సందర్భంలో చాలా దూరం నుంచి వచ్చి ఉంటారు గనక అలసట తెలియకుండా ఉండడానికి మధుపర్కాన్ని ఇస్తారు. మధుపర్కము అంటే పాలల్లో తేనె కలిపి ఇచ్చేటటువంటి పానీయం లేదా పెరుగులో తేనె కలిపి ఇచ్చే పానీయం. మధువుతో కూడుకున్నది, తేనెతో కూడుకున్నది అంటే ఈ రోజుల్లో దీన్ని మనం పానకం బిందెలు అనేటటువంటి ఒక కార్యక్రమంగా చేయడం చూస్తున్నాం. పెళ్ళిళ్ళల్లో తప్పనిసరిగా పాటించేటటువంటి ఒకనొక తంతు అంటే దాంట్లో ఉన్న అర్థం మనకి తెలియకపోయినా ఆచరిస్తున్నాం కనుక ఈ పదం వాడడం. పైగా ఇది కావిడలో పెట్టడం, ఈ కావిడిలో రెండు బిందెలు, పైగా ఈ పానకం బిందెలు ఎట్లాంటివి ఉండాలి అనేది కూడా పెళ్లి వ్యవహారాలు మాట్లాడుకునేటప్పుడు నిక్కచ్చిగా మాట్లాడుకుంటారు. పెద్దవి కావాలి, చిన్నవి కావాలి, లేదు ఫలానా రకంగా ఉండేవి కావాలి, ఇత్తడివి కావాలి, రాగివి కావాలి, ఇంకా బాగా మాకు వెండివి ఇవ్వండి అని అడిగినటువంటి మహానుభావులు కూడా ఉన్నారండి. బేరసారాలు, పెళ్ళిళ్ళని బేరసారాలుగా మార్చిన వాళ్ళు. ఇలా ఈ బిందెల నిండా పానకం తీసుకుని వెళ్ళడం. మరి ఈ పానకం ఎంతమంది తాగుతారో తెలియదు. మొత్తానికి ఇది ఒక వేడుక. ఈ రోజుల్లో దాన్ని కొంచెం మార్చి ఏం చేశారంటే కాలానుగుణమైన మార్పులు కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం కదా, పేరుకి ఆ బిందెలు అలా పట్టుకెళ్ళి అందులో రకరకాలైన శీతల పానీయాలు. మొత్తానికి శీతల పానీయాలు ఇచ్చినా, పానకం ఇచ్చినా, పానకం కూడా ఎలా ఇచ్చి ఉంటారు, బెల్లం నీళ్లు ఉరికే ఇవ్వడం కాదు, అందులో యాలకులు, శొంఠి పొడి, మిరియాలు ఇవన్నీ చక్కగా దంచి వీటన్నింటినీ సమపాళ్లలో కలిపి ఇస్తారు. ఈ పానకం కానీ లేక పెరుగు తేనె లేదా పాలు తేనె కలిపిన మిశ్రమం కానీ ఎందుకు ఇస్తారంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చుంటారు, అలసిపోయి ఉంటారు. అలసటని వెంటనే పోగొట్టి శరీరంలో సత్తువనిచ్చి శక్తినిచ్చి వెంటనే ఇంతకు ముందున్నటువంటి ఉత్సాహం ఏదైతే ఉందో దాన్ని కలిగించడానికి పనికొస్తుంది. మనం కూడా చూడండి, మామూలుగా అలసిపోయి ఉంటే చల్లగా ఏదైనా శీతల పానీయం తాగాలి, వేసవికాలం అయితే అనుకుంటాం. మనది ఉష్ణదేశం గనక ఎదుటి వాళ్ళని ఎప్పుడూ చల్లగా మర్యాద చేయాలనుకుంటాం, భగవంతుడు కూడా మనని చల్లగా చూడాలనుకుంటాం. కానీ వేడిగా ఉండాలనుకో మనం వామ్ వెల్కమ్ అన్నది ఇవ్వమండి. అది చలిదేశం వాళ్ళకి సంబంధించింది, మనకేమో చల్లగా చూడడం అన్నదే ప్రధానం. పైగా ఇక్కడ జరిగేటటువంటి ఒక విశేషం ఏమిటంటే ఆడపెళ్లి వారి పక్షాన ఉండే ముఖ్యమైనటువంటి బంధువులు, స్నేహితులు అందరూ తరలి పెడతారు ఈ ఎదుర్కోలికి. అలాగే మగపెళ్లి వారి పక్షాన వచ్చే వాళ్ళందరూ ఉంటారు. ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు పరిచయాలు చేసుకోవడం జరుగుతుంది. అంటే వీళ్ళు మా ఏదో పెళ్లి కుదుర్చుకున్నప్పుడు పెళ్లి కుమారుడి తల్లిదండ్రులు, మేనత్త, మేనమామ ఇట్లాంటి ముగ్గురో నలుగురో ఉంటారు, ఇటుపక్క కూడా 5-6 పది మందో ఉంటారు, అంతకన్నా ఎక్కువ మంది ఉండరు. కానీ బంధువర్గం ఇంతే కాదు కదా, ఒక 7 మంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇత్యాదులు అందరూ కలిసి ఉండొచ్చు. వీళ్ళందరినీ, వీళ్ళ పిల్లల్ని, వీళ్ళందరినీ పరిచయం చేసుకునేటటువంటి ఒకనొక మంచి కార్యక్రమం ఈ ఎదుర్కోలు. ఒకళ్ళనొకళ్ళు మర్యాద చేసుకుని వీళ్ళు వాళ్ళకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, ఇంకా పెళ్లి కొడుకు అయితే కాళ్ళే కడిగి, పెళ్లి కొడుకు తల్లికిను కాళ్ళు కడిగి వాళ్ళకి పన్నీరు మొదలైనవి ఇచ్చి గంధం పూసి బొట్లు పెట్టి అలంకారాలు చేసి తాము వాళ్ళకి ఇవ్వదలుచుకున్న కానుకలు ఏమైనా ఉంటే అవన్నీ ఇచ్చి ఇవన్నీ స్వీకరించడానికి వాళ్ళు మనశ్శాంతిగా ఉండాలంటే ముందు అలసట పోవాలి గనక ఈ మధుపర్కం ఇస్తారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఒకరికొకరు బట్టలు కూడా పెట్టుకుంటారు. అంటే చాలా దూరం నుంచి వచ్చారు కదండి, మీరు ఇక్కడ స్నానం చేసి, స్నానం చేసిన తర్వాత మీరు మీ ఇంటి నుంచి బట్టలు మోసుకొచ్చారో లేదో బరువు కదా,
ప్రయాణం చేసి రావడంలో. అందువల్ల మేమిచ్చే ఈ కొత్త బట్టలు మీరు కట్టుకుని పెళ్లి వేడుకకి సిద్ధం కావచ్చు, సిద్ధం కండి అని చెప్పి వాళ్ళకి బట్టలు ఇచ్చే పద్ధతి ఉంది. అందుకే పానకం బిందెల మీద పంచలు చాపండి అని అడుగుతూ ఉంటారు మన వాళ్ళు. అంటే పానకం బిందెలతో పాటుగా కొన్ని బట్టలు పంపించాలి. అలాగే ఆ సమయంలో బట్టలు పెట్టేది కూడా ఉంది. అప్పుడు పెట్టేటటువంటి బట్టలకే ఈ రోజుల్లో మనం మధుపర్కాలు అని పేరు పెట్టాం. మధుపర్కాలంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కట్టుకునేటటువంటి దీక్షా వస్త్రాలు. సాధారణంగా తెల్లని ఉంటాయి, ఎర్రని అంచుతో కానీ పసుపచ్చ అంచుతో కానీ ఉండేవి. ఇవి అనే అర్థంలో మనం వాడుతున్న మధుపర్కాలు కట్టుకుని అంటున్నాం. మధుపర్కాలు కాదు, మధుపర్కం అంటే ఈ తేనెతో కూడినటువంటి రుచికరమైన పానీయం. ఈ పానీయంతో పాటుగా ఇచ్చేటటువంటి వస్త్రాలు మధుపర్కాల సమయంలో ఇచ్చే వస్త్రాలు గనక వస్త్రాలకి మధుపర్కాలన్న పేరు వచ్చింది. అంటే పెళ్లి కొడుకు ఇంకా పానకం తాగి, అంటే మధుపర్కం తాగి అక్కడి నుంచి విడిదికి వెళ్ళి అభ్యంగన స్నానం చేసి దీక్ష పూనుతాడు. ఈ వివాహ దీక్ష అంటారు. ఈ వివాహ దీక్ష పూనడానికి ఈ మామగారు ఇచ్చినటువంటి మధుపర్కాలు కట్టుకుంటాడు, మధుపర్కాలతో ఇచ్చినటువంటి వస్త్రాలు కట్టుకుంటాడు గనక మధుపర్కాల సమయంలో ఇచ్చిన వస్త్రం అనే అర్థంలో వాటిని మధుపర్కాలు అంటున్నారు. కనుక ఈ తోట సంబరం లేక ఎదుర్కోలు లేక ఈ వేడుక అనేది ఏదైతే ఉందో, ఇది ఆడపెళ్లివారు మగపెళ్లివారు పరస్పరం పరిచయాలు చేసుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం. మొదటి పరిచయమే మనుషుల మీద ఒక స్థిరమైన అభిప్రాయం కలిగించడానికి కారణమవుతుంది. కనుక ఆ పరిచయం సమయంలో ఎవరు చికాకుగా ఉన్నా ఎదుటివాళ్ళు మనకు అనుకూలంగా లేనట్టు అనిపిస్తుంది. ఆ చికాకు పోవడానికి, మనసుకు ఉల్లాసం కలగడానికి అలా తీయని పానీయం తాగడం ఒక నెపంగా పెట్టుకున్నారు. మనకి హిందీలో ఒక మాట చెప్తూ ఉంటారు, ఏదంటే మరాఠీ వాళ్ళు అంటూ ఉంటారు, ఈ బెల్లం తిని తీయగా మాట్లాడు అంటారు. గుడ్కాకే మీఠీ బోలెంట్ అంటే బెల్లం తిని, అంటే నోరప్పటికి తీయగా ఉంటుంది కదా, తీయబడిన నోటితో తీయని మాటలు మాట్లాడుకుంటే స్నేహం తీయగా ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. ఒకరితో ఒకరు చెడు మాటలు మాట్లాడుకోకుండా ఉంటారు. ఎప్పుడూ కూడా మనకి మనమే మామూలుగానే గమనిస్తాం. చికాకుగా ఉన్నప్పుడు మంచి మాట కూడా కొంచెం వాడిగా వస్తుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు అవతల వారి మీద కోపం వచ్చినా ఆ కోపాన్ని మెత్తని మాటల్లో ప్రకటించడం ఉంటుంది. కనుక ఈ మొట్టమొదట పెళ్ళికి వచ్చేటప్పుడే వాళ్ళ మనస్సుని చల్లబరిచి ఆనందంగా ఉండేటట్టు గనక చేసినట్టయితే ఆ తరువాత కార్యక్రమం అంతా కూడా హాయిగా మధురంగా సాగుతుంది అని ఈ పానకాలు ఇవ్వడం అన్నది ఉంది. దానికి పానకం, ఈ బెల్లాన్ని గురించి మనకు ఆయుర్వేదంలో చెప్పేది ఏమిటి అంటే వెంటనే శరీరానికి శక్తినిస్తుంది. ఎందుకంటే తీపి ఉంటుంది, అందులో ఇనుము ఉంటుంది, కొన్ని లవణాలు ఉంటాయి. ఇవన్నీ మన శరీరంలో ఏవైతే మనం అలసట వల్ల కోల్పోతామో వాటన్నింటిని ఇస్తారు. అందుకే ఈ రోజుల్లో కూడా వైద్యులు ఏం చెప్తారంటే పంచదారలో కొంచెం ఉప్పు కలపమంటారు. ప్రత్యేకంగా కలపక్కర్లేదు, బెల్లంలో ఇవన్నీ కలిసే ఉంటాయి. ఇవన్నీ కలిసి అందులోనూ ఒకవేళ అధికంగా గనక తీసుకున్నట్టయితే పైత్యం చేస్తుందేమో, అందువల్ల కొంచెం శొంఠి, ఆ తరువాత చలవ చేయడానికి మిరియాల పొడి, ఆహ్లాదంగా ఉండి మనసుకు ఉత్తేజం కలగడానికి యాలకుల పొడి, ఇవన్నీ వేసినటువంటి పానీయం ఇస్తారు. సరే, ఇందాకే అనుకున్నాం ఈ రోజుల్లో శీతల పానీయాలు ఇస్తున్నారని. ఏది ఏమైనా అలసట పోయి ఆహ్లాదం ఉల్లాసం కలిగేటటువంటి పానీయాలు ఇవ్వడం, ఆ సమయంలో పెట్టే బట్టలు పెట్టడం, ఒకళ్ళతో ఒకళ్ళు బహుమానాలు ఇచ్చుకునేటప్పటికల్లా స్నేహబంధం మరింతగా పెరుగుతుంది గనక వివాహ క్రతువు జరిగేటటువంటి పూర్వం అయితే 5 రోజులు, ఇప్పుడైతే 1 రోజు సవ్యంగా ఆనందంగా సంతోషంగా జరగటం ఉంటుంది గనక ఈ మధుపర్కంతో ఈ పెళ్లివారు విడిదిలో ప్రవేశించడం అనేది జరిగి పెళ్ళంతా సవ్యంగా జరుగుతుంది. ఎదుర్కోలు లేక మధుపర్కం, పానకాల బిందెలు అని చెప్పబడే మొదటి వేడుక తరువాత విడిదికి వెళ్ళి పెళ్లి కుమారుడు అభ్యంగన స్నానం చేసి, ఎప్పుడు కూడా ఏ శుభకార్యానికైనా స్నానం అన్నది అభ్యంగన స్నానంగానే చెప్పబడుతుంది. అభ్యంగన స్నానం అంటే తలకి నూనె రాచి, ఇది కూడా తాను చేయడం కాదు, ఎవరైనా పెద్దలు బొట్టు పెట్టి తలకి నూనె పెట్టి మంగళహారతి ఇచ్చి ఆ పైన ఒంటికి నలుగు పెట్టి, ఉద్వర్తనము అంటారు, నలుగు పెట్టి పెద్దలు దగ్గర ఉండి చేయించే స్నానం, ఇది అభ్యంగన స్నానం, మంగళ స్నానాలు అన్న పేరుతో చెప్తారు.
ఇది ఇంతకుముందే పెళ్లి కూతుర్ని చేయడం, పెళ్లి కొడుకుని చేయటం అనే వేడుకలో చేసే ఉంటారు. సాధారణంగా ఊరు దాటి వచ్చేటటువంటి, ఏరు దాటి ఊరు రావాలంటే పెళ్లి కుమారుణ్ణి విడిదికొచ్చాకే పెళ్లి కొడుకుని చేయడం కూడా ఉంటుంది. లేదు, కొన్ని సందర్భాల్లో పెళ్లి కొడుకుని చేశాక స్నాతకం ఏరు దాటడానికి అభ్యంతరం అని చెప్పి ఏరు దాటి వస్తే స్నాతకం విడిదిలో చేసుకుంటారు. కానీ ఏదైనా పెళ్లి కుమారుణ్ణి అక్కడ చేసిన తర్వాత అయినా, ఇక్కడ అభ్యంగన స్నానం చేసిన తర్వాత యజ్ఞ దీక్ష స్వీకార వివాహ దీక్ష స్వీకారం చేస్తాడు పెళ్లి కొడుకు. అంటే ఇప్పటి వరకు అతడు వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు, మిగిలిందంతా పూర్వరంగం అంటాం. అంటే జరగవలసింది ముందు జరిగిపోయింది. ఈయన ఇంటికి రావడం, పెళ్లి కుమార్తెని వెతుక్కోవడం, పెద్దలు అంగీకరించటం, పెద్దలు వెళ్ళి అడగటం, ఆయన నా కుమార్తెని ఇవ్వమని అడిగిన దానికి ఇస్తానని చెప్పడం, తరలి రావడం, ఇదంతా అయిన తర్వాత అసలు యజ్ఞ దీక్షా స్వీకారం చేస్తాడు. ఇది చాలా ప్రధానంగా ఉంటుందండి. ఈ దీక్షా స్వీకారం ఒకప్పుడు అగ్ని దగ్గర చేయించేవారు. ఆ చేయించి అగ్నిని చక్కగా అభ్యంగన స్నానం అయ్యాక అగ్నిని వ్రేల్చి అందులో అతడు హోమం చేస్తూ కొన్ని మంత్రాలు చెప్తాడు. ఏమంటే, చెయ్య తగినవి, చెయ్యకూడనివి, ఇష్టమైనవి, ఇష్టం కానివి, ధర్మమైనవి, అధర్మమైనవి, శ్రద్ధైనవి, అశ్రద్ధైనవి, ఇలా అనేకమైన ద్వంద్వాలు చెబుతూ, అంటే పనికొచ్చేవి, పనికిరానివి, విధి నిషేధం, ఇలాంటివి ఏమైతే ఉంటాయో ఇవన్నీ నేను వ్రతముగా ఇక నుండి ఆచరించుదునుగాక అని పురోహితుడు చెప్పిన మాటలన్నీ కూడా పెళ్లి కుమారుడు అంటాడు. ఈనాటికి కూడా పెళ్లిలో ఈ మంత్రాలని చదివిస్తారు. ఏమిటి, రెండూ నేను వ్రతంగా చేస్తానని చెప్పడంలో అర్థం ఏమిటి? ఏవైతే చేయవలసినవి ఉన్నాయో, విద్య, చెయ్య తగినవి, శ్రద్ధ, ఇలాంటివన్నీ చేస్తాను, దీనికి వ్యతిరిక్తమైనవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను చెయ్యను అని చెప్పి వాగ్దానం చేస్తూ 12 సార్లు సమిధులని హోమంలో వేస్తాడు. ఆ తరువాత విశ్వేదేవతల హోమం అని చేస్తారు. ఆ తర్వాత మరి ఒక హోమం చేస్తారు. ఈ రోజుల్లో ఈ హోమం చేయడం కానీ, ఈ హోమం చేస్తూ ఉంటే ఈ అర్థాలు పెళ్లి కుమారుడికి చెప్పటం కానీ మనకు కనపట్టలేదు. కాకపోతే యాంత్రికంగా పెళ్లి కొడుకు చేత ఈ మంత్రాలు చెప్పిస్తారు. ఆ తర్వాత ఎవరెవరిని పూజిస్తాడు అంటే, చుట్టుపక్కల ప్రకృతిలో కనపడేటటువంటి సమస్తమైన దేవతలని, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, ఆ తర్వాత విశ్వేదేవతలు, సూర్యుడు, చంద్రుడు, ఋషులు, ఋషిరాజులు, పితృదేవతలు, పితృదేవతలకు అధిదేవతలైన రాజులు, ఇలా బృహస్పతి మొదలైనటువంటి దేవతలందరినీ కూడా అతడు ప్రార్థన చేస్తాడు. ఏమని చేస్తాడంటే, మీరందరూ నా ఆత్మలో ఉండి ఆత్మతో అనుసంధానం అయ్యేటట్టుగా నాకు కల్పన చెయ్యండి అని. అంటే ఏమిటి, ప్రకృతిలో తనని తాను మమేకం చేసుకుంటూ తన ఆత్మని పరమాత్మకి అనుసంధానం చేస్తూ అటువంటి కార్యక్రమంలో తనకి తోడుగా ఉండేటట్టు మరొక ఆవిని స్వీకరించడం కూడా జరుగుతుంది. అంటే ఇవేవి అర్థం గనక తెలిసినట్టయితే ఏ పెళ్లి కుమారుడైనా ఈ పెళ్ళిళ్ళల్లో తన చేత చెప్పించే మంత్రాల అర్థం తెలుసుకున్నట్టయితే తప్పనిసరిగా తన ధర్మాన్ని తాను చక్కగా నిర్వర్తిస్తాడు. ఈ అర్థం తెలియకుండా ఏదో చెప్పండి అంటే చెప్పడమే, ఆ చెప్పినప్పుడు అర్థం తెలియదు, పైగా అడిగితే చెప్పేవాళ్ళు తక్కువ ఉన్నారు, అసలు అడిగేవాళ్ళు తక్కువ, ఒకవేళ అడిగితే ఆ మంత్రాలకు అర్థాలు చెప్పేవాళ్ళు తక్కువ, ఈ రెండూ ఉంటే కూడా సమయం లేదండి తొందరగా కానిచ్చేయండి అని చెప్పి తొందర పెట్టేవాళ్ళ సంఖ్య ఎక్కువ. ఈ కారణంగా మనకి వీడి సంగతి అర్థం కాదు. ఇంతకుముందే వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నప్పుడే మరికొన్ని వాగ్దానాలు చేసుకుని మరీ వివాహానికైనా సిద్ధపడ్డాడు. అవి అక్కడ తనంతా తాను చేసుకున్నవైతే ఇక్కడ అగ్ని సాక్షిగా చెప్పింది. అట్లాంటి వాటిల్లో కొన్ని నియమాలు ఉన్నాయి. రాత్రిపూట ఒంటరిగా వెళ్ళను, ఒంటరిగా నదులు దాటడానికి ప్రయత్నం, రాత్రిపూట నదులు దాటను, చెట్లని ఎక్కను అని ఏవైతే ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయో వాటన్నింటినీ ఇంతకుముందు తాను చాలా ఉత్సాహంగా చేసి ఉంటాడు. అంటే పెళ్ళి కాకముందు బ్రహ్మచారి శతమర్కటహ అని మనకు మాట ఉంది. అంటే ఇష్టం వచ్చినటువంటి పనులు చేస్తాడు, తన జీవితం తనకే లెక్క, తన జీవితం ఇంకొకళ్ళకి, ఇంకొకళ్ళ బాధ్యత తనకి లేదు. కానీ వివాహం అయిన తర్వాత భార్య బాధ్యత, సంసారం బాధ్యత కూడా ఉంది. అందువల్ల తాను భద్రంగా ఉండాలి, కుటుంబం యొక్క భద్రత చూడాలి. తానే నిర్లక్ష్యంగా అభద్రతతో ప్రవర్తిస్తే ఎట్లా ఉంటుంది? ఏ నదిలోనూ అర్ధరాత్రి వెళ్ళి కొట్టుకుపోయాడు అనుకోండి, చెట్టెక్కి పడ్డాడు అనుకోండి, చీకట్లో వెళ్ళాడు అనుకోండి, ఏవైనా ఇబ్బంది అయితే ఇంతకుముందు అతడికొక్కడికే నష్టం, ఇప్పుడు మొత్తం కుటుంబానికి నష్టం వస్తుంది. కనుక ఇంత కుటుంబానికంతా నష్టపెట్టేటటువంటి
హక్కు అతడికి లేదు, అధికారం లేదు. కనుక నేనివేవి చెయ్యను అని నిర్ణయించుకున్న తర్వాతే, అంటే తన ప్రాణానికి ఇబ్బంది కలిగే పరిస్థితులేవి పరిస్థితుల్లోనే ప్రవేశించను అని వాగ్దానం చేసిన తర్వాతే వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకోవడం జరుగుతుంది. అదయ్యాకి ఇప్పుడు దేవతల ఎదురుగా, అగ్ని ఎదురుగా, దేవతలందరి సాక్షిగా తాను చేయకూడని పనులు, చెయ్యదగిన పనులు, విధి నిషేధాలు చెప్పి చేసే వాటినే చేస్తాను, అనుసరించదగిన వాటిని, ఏవైతే పనికిరావో వాటిని చేయకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తాను అని చెప్పి హోమాలు చేయడం ఉంటుంది. వివాహ దీక్ష స్వీకారం చేస్తాడు. ఈ దీక్షని స్వీకరించిన దానికి నిదర్శనంగానే చేతికి కంకణం కట్టడం అనేది మనకి కనపడుతూ ఉంటుంది. ఏదైనా ఒక పని చేసినట్టయితే నేను కంకణం కట్టుకున్నానండి అంటారంటే ఆ పని పూర్తయ్యేదాకా ఇంకా విశ్రమించను అని, చేతికి ఆ కంకణం చూస్తే ఇది పూర్తి అవ్వాల్సిందే అని. అయిన తర్వాత జరిగేటటువంటిది ఏమిటి అంటే, మామగారు వచ్చి నూతన యజ్ఞోపవీత ధారణ చేయిస్తాడు. వీటిని ఉత్తర జంజాలు అంటారు. ఉత్తర జంజాలు అంటే తర్వాత వేసేటటువంటివి. యజ్ఞోపవీత సమయంలో మూడు పోగులు ఒక్క ముడి ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని వేస్తారు బ్రహ్మచారి మెడలో. ఆ మెడలో ఉన్నటువంటి ఆ యజ్ఞోపవీతాన్ని చూసి అతడికి పెళ్ళయిందా లేదా అని నిశ్చయం చేసుకోవచ్చు. మామగారు ఆ తరువాత మరి రెండు యజ్ఞోపవీతాలని వేస్తాడంటే మూడు పోగులు ఉండి మూడు ముడులు ఉన్నటువంటివి మరి రెండు వేస్తాడు. ఎందుకు అంటే నిజానికి ఒకటే ఈయన వేయవలసింది. ఏమిటది? మూడు పోగులు మూడు ముళ్ళు ఉన్నది. ఇది వేయడంతో ఏమిటంటే, ఇప్పటి వరకు ఈ ధర్మకార్యాలన్నీ నువ్వు నిర్వర్తించేది ఏదై నీ తండ్రి గారు వేసిన దాంతో నువ్వు నిర్వర్తిస్తున్నావు, వాటి యొక్క ఫలితం నీకు. ఇక నుంచి నా కుమార్తె కూడా నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఫలితం వస్తుంది అని చెబుతూ ఆ ఫలితం తన కుమార్తెకి రావాలనే ఉద్దేశంతో ఇంకొక యజ్ఞోపవీతం వేస్తాడు. మరి మూడోది ఎందుకు వేస్తాడు అంటే, మొదటిది తర్వాత ఈయన వేసేది కాక ఇంకొకటి ఎందుకు వేస్తారంటే, ఇది ఆపద్ధర్మానికి పనికొస్తుందిట. ఆపద్ధర్మం అంటే ఎవరైనా ఏదైనా ఒక పని చేయాలంటే యజ్ఞోపవీతం లేని సందర్భం వస్తుంది అవతల వాళ్ళకి, ఈయనకు కాదు. అవతల వాళ్ళకి యజ్ఞోపవీతం లేకపోతే ఈయన తన మెడలో అధికంగా ఉన్నటువంటి మూడు పోగులు మూడు ముళ్ళు ఉన్న యజ్ఞోపవీతం ఒకటి ఉంటుంది, ఒక భాగం అది తీసి వాళ్ళకి ఇస్తారు. ప్రధానంగా ఉండాల్సింది తండ్రి వేసింది, మామగారు వేసింది. ఈ మామగారు ఇలా యజ్ఞోపవీతం వేయడంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే, తండ్రి ఒకటేశాడు అంటే అతడికి విద్యాభ్యాసం మొదలైన దీక్షలు ఇస్తున్నాను అని చెప్పడానికి. ఇప్పుడు మామగారు వేశారంటే నీకు నేను ఆయన బ్రహ్మచర్యాశ్రమ దీక్ష ఇచ్చాడు, మామగారు గృహస్థాశ్రమ దీక్ష ఇచ్చాడు అంటే తండ్రితో సమానంగా మామగారిని గౌరవించాలి. ఏమాత్రం తక్కువ చేసినట్టయితే సనాతన ధర్మం అంగీకరించదు. తండ్రికి ఎటువంటి స్థానం ఇస్తారో మామకు కూడా అటువంటి స్థానం ఇవ్వాలి అని గుర్తు చెప్పడానికే మామగారి చేత రెండో యజ్ఞోపవీతం వేయించటం. ఇది వ్యవహారానికి సంబంధించింది. దాని అంతరార్థానికి సంబంధించింది ఏమిటంటే, మంత్రం చెప్పేటప్పుడు దీనివల్ల నువ్వు చేసే ధర్మకార్యాలన్నింటిలో యొక్క ఫలితము నా కుమార్తె కూడా చెందుతుంది అని చెప్పడం. ఒక వ్యక్తికి యజ్ఞోపవీతంలో ఎన్ని పోగులున్నాయో చెప్తే దాన్ని బట్టి అతడు వివాహితుడా వివాహితుడు కాదా అన్న సంగతి తెలుస్తుంది. అంటే యజ్ఞోపవీతం ఉండేవాళ్ళకండి. అలాగే ఒకవేళ ఏ కారణంగానా దురదృష్టవశాత్తు భార్య లేకపోతే మూడు పోగులు యజ్ఞోపవీతమే వేసుకుంటారు, ఏ తొమ్మిది పోగులు ఉండవు. అంటే భార్య లేదు అని సంకేతం. ఒకటి తనది, ఒకటి భార్యది, ఒకటి ఇతరుల కోసం ఇచ్చేది. ఇలా నూతన యజ్ఞోపవీతం వేయడం అనేది కనపడుతుంది. ఇప్పటికి కూడా ఈ ఉత్తర జంజాలు వేయడం అనే కార్యక్రమం ఉంది, కానీ దీంట్లో ఉన్నటువంటి అర్థం మాత్రం ఎంతమందికి తెలుసండి? ఒకవేళ ఈ మాట గనక తెలిసినట్టయితే మామగారిని చులకన చేయడం కానీ, తక్కువ చేసి మాట్లాడడం కానీ, అవమానం చేయడం కానీ ఏ వ్యక్తి చేయడు. అర్థం చెప్పి చేద్దాం, ఆచరిస్తున్నాం, ఆచరణలో ఏమీ లోట్లేదు, అయోమయంగా ఆచరిస్తున్నాం, అర్థం తెలియకుండా ఆచరిస్తున్నాం. కాశీయాత్ర అంటే ఏమిటో తెలియదు, స్నాతకం అంటే తెలియదు, కానీ ఆ పేర్లున్నాయి, పనులు చేస్తున్నాం. అలాగే నూతన యజ్ఞోపవీత ధారణ కూడా అర్థం తెలిసి చేస్తే ఎంత బాగుంటుందో అర్థం తెలుసుకుందాం. స్వస్తి.